ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకుండానే ఇండియాస్ ఒలింపిక్ కంటింజెంట్ తిరిగి రావాల్సి వచ్చింది. వాస్తవంగా లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా సాధించినటువంటి జావెలిన్ త్రోలో సాధించినటువంటి గోల్డ్ మెడల్ ఈసారి రాలేకపోయింది. దానికి ఆయన నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్తో సంతృప్తి కావాల్సి వచ్చింది. దీంతో భారతదేశము టోక్యో ఒలింపిక్స్ అంటే లాస్ట్ టైం జరిగిన టోక్యో ఒలింపిక్స్తో పోలిస్తే అండర్ పర్ఫార్మెన్స్తో రిటర్న్ రావాల్సి వచ్చింది. 140 కోట్ల మంది ప్రజలు కేవలం 6 మెడల్స్తో మనం వెనక్కి తిరిగాం. లాస్ట్ టైం ఒక గోల్డ్ వచ్చింది, కానీ ఈసారి ఆ గోల్డ్ కూడా రాలేదు. అయినా కూడా 1900 నుంచి ఇప్పటి వరకు ఒలింపిక్స్ చరిత్రలో దిస్ ఇస్ ద సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే మనకు 6-7 మెడల్స్ రావడమే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే స్థితిలో ఉన్నాం. అందులో ఇండివిజువల్ ఈవెంట్స్లో గోల్డ్ రావడం అనేది భారతదేశానికి రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అభినవ్ బింద్రా వచ్చింది, నీరజ్ చోప్రా తెచ్చుకోగలిగాడు, అభినవ్ బింద్రాకు వచ్చింది. హాకీలో గతంలో పూర్వకాలంలో మనం గోల్డ్ మెడల్ తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇటీవల కాలంలో హాకీలో కూడా వీక్ అయ్యాం. ఈ మధ్య కొంత రివైవ్ అయిన మాట నిజం. ఎందుకు దీనికి మనము ఇండియా ఈ ఒలింపిక్ స్పోర్ట్స్లోనే మనము అనేక రూపాల్లో మనం బలహీనంగా ఉన్నాం. ఉదాహరణకు 32 రకాల పోటీలుంటే ఒలింపిక్స్లో ప్యారిస్ ఒలింపిక్స్లో మనం 16 వాటిలోనే పాల్గొన్నాం. మిగతా 16లో కనీసం మనం పాల్గొనలేకపోయాం. అంటే మన ప్లేయర్స్ ఎవరు ఒలింపిక్స్కు క్వాలిఫై కాలేదు. అదే మన పొరుగునున్న చైనా ప్రపంచంలో నెంబర్ 2 పొజిషన్లో మెడల్స్ టాలీ ఉంది. అమెరికాతో సమానమైన గోల్డ్ మెడల్ తెచ్చుకోగలిగింది. 32 రకాల పోటీలుంటే 30 రకాల పోటీల్లో చైనా క్రీడాకారులు పాల్గొన్నారు. మరి మనమెందుకు చేయలేకపోయాం అన్న విమర్శ, అది ఒక జనరిక్ విమర్శ మన స్పోర్ట్స్ పాలసీ పైన. అలాగే భారతదేశం అసలు ఒలింపిక్స్లో 16 16 32 సగం పోటీల్లోనే పాల్గొన్న ఒక ఆస్పెక్ట్ అయితే, మనము మన క్రీడాకారుల సంఖ్య రీత్యా కూడా తక్కువే. మనం 117 క్రీడాకారులు ఒలింపిక్స్కి వెళ్ళారు, అఫీషియల్సే 140 మంది వెళ్ళారు. క్రీడాకారులు 117 వెళ్తే అఫీషియల్ 140 వెళ్ళారు, 140 వెళ్ళారు. మనతో పోలిస్తే జపాన్ జనాభా 10%, కానీ జపాన్ ఒలింపిక్ కంటింజెంట్లో 400 మెంబర్స్ ఉన్నారు. మనకన్నా సుమారు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. మన దేశ జనాభాలో 10% మాత్రమే ఉంటారు. జనాభాకు ఒలింపిక్స్లో మనం రిప్రజెంట్ చేసిన క్రీడాకారుల నిష్పత్తి రేషియో రేషియో బిట్వీన్ అవర్ పాపులేషన్ అండ్ ది సైజ్ ఆఫ్ ద అవర్ ఒలింపిక్ కంటింజెంట్ చూస్తే పర్ మిలియన్ 10 లక్షల జనాభాకాను 0.08 మాత్రమే. అదే న్యూజిలాండ్ లాంటి దేశం 37.8 అథ్లెట్స్ రిప్రజెంట్ చేశారు పర్ మిలియన్ పాపులేషన్. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఒలింపిక్స్కు వెళ్ళిన వారి సంఖ్య తక్కువ, మనం ఆడిన ఆటలు తక్కువ, మన మెడల్స్ కూడా తక్కువ. ఈ కాంటెక్స్ట్లోనే వినేష్ ఫోగట్కు గోల్డ్ మెడల్ పోవడం అనేది ఇంత ఆగ్రహానికి కోపానికి ఆవేదనకు కారణమైంది. ఎందుకంటే ఆమె గోల్డ్ మనకు ఎవ్రీ మెడల్, గోల్డే కాదు ఎవ్రీ మెడల్ కూడా ఈ దేశానికి గర్వకారణంగా మారుతుంది. అందువల్ల భారతదేశము పాకిస్తాన్ కన్నా ఇవాళ ర్యాంకింగ్లో వెనుకబడటానికి కారణం పాకిస్తాన్కు జావెలిన్ త్రోలో మన నీరజ్ చోప్రాను ఓడించి అర్షద్ నదీమ్ అనే పాకిస్తానీ ప్లేయర్ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. దాంతో ర్యాంకింగ్కు గోల్డ్ మెడల్సే క్రైటీరియా. గోల్డ్ మెడల్స్లో టాలీ ఉంటేనే ఇతర మెడల్స్ చూస్తారు. అందువల్ల ఆఖరికి మన దయాది దేశమైన పనికి మాలిన పాకిస్తాన్ కన్నా కూడా మన ఒలింపిక్ ర్యాంకింగ్లో వెనక్కున్నాం. నిజంగా చెప్పాలంటే మనం పాకిస్తాన్ కన్నా ఎక్కువ మెడల్ తెచ్చుకున్నాం. ఒకవేళ వినేష్ ఫోగట్ కనుక గోల్డ్ మెడల్ వచ్చింటే మనం పాకిస్తాన్ కన్నా బెటర్ ర్యాంకింగ్లో ఉండేవాళ్ళం. సో ఏ రకంగా చూసినా వినేష్ ఫోగట్ జరిగినటువంటి నష్టము భారతదేశానికి ఒక పెద్ద ఆవేదన మిగిల్చింది. ఎందుకు మరి ఆమె ఇలా ఎందుకు కాగలిగింది? ప్రతిపక్షాలు పార్లమెంట్లో వాకౌట్ చేశాయి, ఇది రాజకీయ కుట్ర, ఆమె పొలిటికల్ కాన్స్పిరసీకి బలైపోయింది అన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే దీన్ని నిరూపించండి, అలాంటిది ఏమీ లేదు అంటూ అధికార పార్టీ చెప్తోంది.
నిరూపించడానికి ఖచ్చితమైన ఎవిడెన్స్ అంత సులభం కాదు. కానీ సర్కమ్స్టెన్సెస్ చూస్తే కొన్ని ప్రశ్నలు మాత్రం అనివార్యంగా వస్తున్నాయి. ఒకటి, వినేష్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పున్య ఇలాంటి రెస్లర్లు అందరూ కలిసి ఒలింపిక్ రెస్లర్లు, ఒలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ రెస్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుడు, బీజేపీ సీనియర్ ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన పోరాడారు. ఆ పోరాట సమయంలో ఒక్కరోజు మోడీ ట్వీట్ చేసి ప్రధానమంత్రి ఈ రెస్లర్లకు మద్దతు తెలపలేదు, వాళ్ళతో పిలిచి మాట్లాడలేదు. ఆఖరికి వినేష్ ఫోగట్ సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్కి వచ్చారు. అది ఒక చరిత్ర, భారతదేశ ఒలింపిక్ చరిత్రలో ఒక ఉమెన్ రెస్లర్ ఫైనల్స్కి ఈనాడు చేరలేదు. అందులో బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ వచ్చి ఫైనల్స్కి వచ్చారు. స్టార్టింగ్లోనే 12 ఏళ్ళుగా ఓటమి ఎరగని జపనీస్ ప్లేయర్ రెస్లర్ను ఓడించారు. 4-time ఛాంపియన్, డిఫెండింగ్ గోల్డ్ మెడలిస్ట్ను కూడా ఓడించి వినేష్ ఫోగట్ ఫైనల్స్కి వచ్చారు. ఆమె ఫైనల్స్కి రావడమే దేశం పులకరించేలా చేసింది. కానీ ప్రైమ్ మినిస్టర్ కనీసం ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ కూడా చేయలేదు. సెమీఫైనల్స్లో గెలిచినందుకు ఆమెను అభినందించలేదు. ఎప్పుడైతే ఆమె డిస్క్వాలిఫై అయ్యారో ఫైనల్స్కు, అప్పుడు మోడీ ఆమెను మెచ్చుకుంటూ యు ఆర్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అంటూ కీర్తించారు. కానీ ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే, దేశమంతటా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆమె సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్కి వెళ్ళడం అంటే సిల్వర్ మెడల్ అష్యూర్డ్. మన సిల్వర్ మెడల్స్ కూడా వచ్చినాయి 2. సో ఇప్పుడు అందువల్ల సిల్వర్ మెడల్ అష్యూర్ అయినా కూడా డెఫినెట్గా మనం గర్వపడాలి. ఇతర సిల్వర్ మెడలిస్టులను ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కానీ వినేష్ ఫోగట్ ఫైనల్స్కి వచ్చి మెడల్ అష్యూర్ చేసుకున్నప్పుడు మాత్రం ఆమెను గ్రీట్ చేయలేదు ప్రైమ్ మినిస్టర్ కానీ ఇతరులకు కానీ. ఇది ఒక అనుమానానికి దారితీసింది. దాంతోపాటు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన అన్ని ఆరోపణలు వచ్చినా ఏం జరిగింది? లాస్ట్కి ఏమీ జరగలేదు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కొడుకు కరణ్ శరణ్ సింగ్ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు గెలిచి వచ్చాడు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడయ్యాడు. అంటే ఈ కుస్తీ పోటీల్లో, రెస్లింగ్ పోటీల్లో అంటే విత్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన పోరాటంలో, ఫైట్లో ఉమెన్ రెస్లర్స్ ఓడిపోయారు. వాళ్ళ ఒలింపిక్స్లో, ప్యారిస్లో జపాన్ రెస్లర్లను, క్యూబన్ రెస్లర్లను, అమెరికన్ రెస్లర్లను ఓడించగలిగారు. కానీ భారతదేశంలో రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ చేతిలో మాత్రం ఓడిపోయారు. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం వినేష్ ఫోగట్కు వ్యతిరేక వర్గమే ఉండడం అనుమానాలని బలోపేతం చేసింది. ఇక 3, ఆమె నార్మల్గా 53 kgలో పోటీ పడుతుంది. సో ఆమె గతంలో కూడా 53 kgలో పోటీ పడింది. ఆమెకు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నువ్వు పోటీ చేస్తే 50 kgలు వచ్చాయి, లేకపోతే ఒలింపిక్ సెలక్షనే ఉండదు అని చెప్పారు. ఒక రకంగా ఆమె 50 kgలో పోటీ చేయాల్సి, ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చింది. సాధారణంగా స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, కనీసం 2 ఇయర్స్ అన్న తక్కువ వెయిట్లో ప్రాక్టీస్ చేయాలి, తక్కువ వెయిట్లో పోటీ పడాలి అంటే. కానీ ఆమె 140 డేస్ రోడ్డు మీద రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న సెక్షువల్ హరాస్మెంట్, మహిళా రెస్లర్ల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ రోడ్లపైన పోరాడాల్సి వచ్చింది. అందువల్ల ఆమెను సహజంగా ఆమె పోటీ చేస్తే 53 kg కేటగిరీలో పోటీ చేయనివ్వకుండా, ఆమె 50 kg పోటీ చేస్తే కూడా సఫిషియంట్ సమయం లేకపోయినా కూడా ఆమె ఫైనల్స్కు చేరుకోగలింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో ఆమె ఇక తర్వాత ఆమె పారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారు. ఒక స్పోర్ట్స్ మెన్ కానీ, స్పోర్ట్స్ ఉమెన్ కానీ స్పోర్ట్ పైన కేంద్రీకరిస్తారు. ఆమెకు సపోర్టింగ్ టీం ప్రభుత్వం కల్పించింది. ఇందులో న్యూట్రిషనిస్టు, ఫిజియోథెరపిస్టు, ఫిజీషియను, రకరకాల కోచ్ ఉంటారు. కొంతమంది ఆమె పర్సనల్గా అపాయింట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ ఉంటారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్పర్సన్ పిటి ఉషా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా ఆమె ఎలా 100 grams వెయిట్ తగ్గించుకోలేకపోయారు? ఆమె అంతకుముందు ప్రతి పోటీలోనూ పాల్గొంటూ విజయం సాధిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఎలిజిబుల్గా ఉంటే, చివరి 2 రోజుల్లోనే ఆమె వెయిట్ ఎందుకు నియంత్రించలేకపోయారు? దీనికి ఎవరు బాధ్యులు? అఫీషియల్ బాధ్యులు కారా అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు బాధ్యత లేదా? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు బాధ్యత లేదా?
అండ్ దానితో పాటు వినేష్ ఫోగట్ ఈ లైంగిక సెక్షువల్ హరాస్మెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు బీజేపీ పరివారం, ఆ మీడియా, అనుకూల మీడియా, సోషల్ మీడియాలో మానసికంగా ఒక రకంగా వేధించారు. వీళ్ళు రెస్లింగ్ క్యారీర్ అయిపోయింది, అందుకే పొలిటికల్ క్యారీర్ కోసం చేస్తున్నారు, ప్రతిపక్షాలతో కుమ్ముక్కయ్యారు, బీజేపీని అప్రతిష్ట పాలు చేశారు, వీళ్ళు అసలు రెస్లింగ్కే పనికిరారు అంటూ ఈ క్రీడాకారుల పైన మామూలు అటాక్ చేయలేదు. మీరు వెళ్ళి పాత రిపబ్లిక్ టీవీ ప్రోగ్రాములు చూడండి, టైమ్స్ నౌ ప్రోగ్రాములు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఇదే వినేష్ ఫోగట్ను ఎంత మానసికంగా ట్రోల్స్ వేధించారో తెలుస్తుంది. అంత మానసిక వేదనకు గురవుతున్న సమయంలో ప్రైమ్ మినిస్టర్, ఆమె మన బిడ్డ, దేశ పతాకాన్ని ప్రపంచ క్రీడా వినివీధుల్లో నిలబెట్టేది, మీరు అలా చేయకూడదు, ఐ సపోర్ట్ వినేష్ ఫోగట్ అని ఒక్కరోజు ట్వీట్ చేయలేదు, ఈ దుర్మార్గాన్ని ఖండించలేదు. మన మెడలిస్టుల వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. ఆమె పోరాడితే పోరాడవచ్చు, అది లా చూసుకుంటుంది, కానీ లెట్ అస్ నాట్ ఇన్సల్ట్, లెట్ అస్ నాట్ హ్యూమిలియేట్ ద ప్రౌడ్ డాటర్స్ ఆఫ్ ఇండియా అని భారత ప్రధానమంత్రి ఈనాడు రియాక్ట్ కాలేదు. ఇవన్నీ వెరసినప్పుడు ఇప్పుడు అనుమానం బలపడటానికి కారణమైంది. స్టిల్ నోబడీ నోస్ ఏం జరిగింది అని. దీనిపైన సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైన అయితే నమ్మకమే లేదు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పైన నమ్మకం లేదు, ఎవరికీ తెలియదు ఏం జరిగిందో. కానీ దేశ గౌరవాన్ని నిలబెట్టే బిడ్డ, బంగారు పథకంతో తిరిగి రావాల్సిన బిడ్డ, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ క్రీడా వినివీధుల్లో నిలబెట్టాల్సిన బిడ్డకు అన్యాయం జరిగింది, భారతదేశానికి కూడా అన్యాయం జరిగింది. అందువల్ల వినేష్ ఫోగట్కు జరిగిన అన్యాయం, ఈ దేశభక్తి ఉన్న ప్రతి భారతీయుడు బాధపడతాడు. ఈ అన్యాయానికి బాధ్యులు ఎవరో నేనేం కంక్లూజన్కు రావడం లేదు. ఈ అన్యాయానికి దారి తీసిన సర్కమ్స్టెన్సెస్ మాత్రమే విశ్లేషించాడు. ఏ ఆధారము లేకుండా ఆరోపణ చేయకూడదు కనుక పరిస్థితులు మాత్రమే వివరించాడు. కానీ ఖచ్చితంగా అన్యాయానికి ఫలానా వాళ్ళు బాధ్యులు అని నేనేం కంక్లూడ్ చేయలేదు. అన్యాయం మాత్రం జరిగింది, ఎవరో ఒకరు బాధ్యులు లేకుండా అన్యాయం జరగదు. ఈ అన్యాయం వినేష్ ఫోగట్కే కాదు, మన మాతృదేశానికి కూడా అన్యాయం జరిగింది.